మన కర్రీ ఎంత సూపర్గా రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ, టమాటా, అసలు ఎన్నెన్ని కాసేస్తున్నాయంటే అసలు చాలా. ఈ సీజన్లో ఇంకా చిక్కుడుకాయలు, ఇంత ఫ్రెష్ ఫ్రెష్ చిక్కుడుకాయలు ఎన్ని అనమాట. ఇంకా ఇప్పుడు రోజు కూర వండుకోవాల్సిందే చిక్కుడుకాయ కూర. మొత్తానికి ఇన్ని అయిపోయాయి. ఇది మా యూటిలిటీ ఏరియా అనమాట. ఇక్కడ కూడా మేము యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మంచిగా క్లీనింగ్ చేసేసి అంతా నీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎంతో ఇవాళ చిక్కుడుకాయ కూర ఎలా ఉండాలో చూద్దాం. దీంతో మంచిగా వాష్ చేసేసుకొని మంచిగా క్లీన్ అయిన తర్వాత అప్పుడు చూపిస్తాం. మన చిక్కుడుకాయలన్నీ మంచిగా వాష్ చేసుకొని ఈనలన్నీ తీసేసి మంచిగా తుంపి పెట్టుకున్నాం. ఇప్పుడు దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే టమాటాలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని తాలింపుకి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా కూర స్టార్ట్ చేసేద్దాము. పొయ్యి మీద బాండి పెట్టుకొని వెలిగించుకొని బాండి వేడైన తర్వాత ఆయిల్ వేద్దాం. నూనె కాగిన తర్వాత ముందుగా ఆవాలు, ఆవాలు చిట్పట్టమంటున్నాయి కదా, కొద్దిగా పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఇందులో మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి వెల్లిపాయలు. కరివేపాకు దొరకకూడదు కాబట్టి కట్ చేసేసేస్తున్నాం. బాగా ఉల్లిపాయలు ఎర్రగా వేగాక టమాటాలు వేద్దాం. ఉల్లిపాయలు అయిపోయాయి కదా, పసుపు వేస్తున్నా, కొద్దిగా ఇంగువ,
ఇందులో మనం ఇప్పుడు మన చిక్కుడుకాయలు వేసేసుకుందాం. చిక్కుడుకాయలు వేసుకొని టమాటాలు అన్ని కలిపి ఒకేసారి వేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు ఇంకా ఉప్పు కారం వేసేద్దాం. అప్పటి వరకు మూత పెట్టేసి చక్కగా మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఉడుకుతుంది కదా, ఇందులో మనం ఉప్పు కారం వేసేస్తే మొత్తం ఉడికే లోపల ముక్కలికి పడుతుంది అన్నమాట. కారం ఇది ఇంట్లో కారం ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని. మంచి కలిపేసి మళ్ళీ మూత పెడితే ఇంకా దగ్గరికి వచ్చేసాక మెత్తగా కూర ఉడికాక దింపుకొని అన్నంలో రోటీలో తింటే సూపర్ ఉంటుంది. మూత పెట్టి మగ్గాక చూపిస్తాను. ఆహా, మన కర్రీ ఎంత సూపర్గా రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ టమాటా వడ్డిచ్చేసుకుంటాను. మన కూర రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా. ఇది అన్నంలో మంచి కలుస్తుంది బాగా. టమాటాలు వేసి గ్రేవీ గ్రేవీగా వండాము కదా, టమాటాలు ఆ రసము ఉప్పు కారం. ఇవి మా నాటుకాయలు అన్నమాట, గుంటూరు కాయలు. గింజలు ఎక్కువ ఉంటాయి. ఉప్పు కారం అన్ని బాగా సరిపోయాయి. గింజలు కూడా బాగా ఉడికాయి. బాగుంది, సూపర్. మీరు కూడా ఇంట్లో ఇలాగే చిక్కుడుకాయ కూర ట్రై చేయండి. చిక్కుడుకాయ టమాటా, చిక్కుడుకాయ టమాటాని మీరు కూడా ట్రై చేయండి. మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.